Namaste Andy, I am Dr. Lingeshwar, Astrology and Numerology. నేను బాండ్ పేపర్ మీద మరీ రాసిస్తానండి. కావాలంటే రెండేళ్లలో, కేవలం 2 ఇయర్స్ అండి, మినిమం కోటీశ్వరుడు అవుతారండి. నేను చెప్పేటువంటి 4 రాశుల వాళ్ళు, వీళ్ళకున్నటువంటి హోదా, వీళ్ళకున్నటువంటి పేరు, వీళ్ళకున్నటువంటి వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, వాళ్ళకున్నటువంటి స్థాయి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, టోటల్లీ 100% వీళ్ళు ఒక సక్సెస్ రేట్ని లీడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సడన్ వీళ్ళకి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది, సడన్గా. ఎందుకంటే వీళ్ళకి గతంలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఎన్నున్నాయి ఉండొచ్చు, కానీ ప్రజెంట్ ఉన్నటువంటి గోచార ప్రకారం ఒక రాజయోగాన్ని, విపరీత యోగాన్ని అయితే ఖచ్చితంగా కొన్ని రాశులు వాళ్ళు పొందుతారు. ఆ కొన్ని రాశుల్లో మీ రాశి ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు టాలెంట్ ఉంది, తెలివితేటలు ఉంటాయి, మంచి ఆలోచన సరళి ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది, కానీ ఏది వర్కౌట్ కాదు. ఎందుకు? అట్ ది సేమ్ టైం ఎవరైతే 9వ నెంబర్లో పుట్టి ఉంటారు అనుకుందాం, 9, 18, 27 ఈ తారీఖులో వాళ్ళు కనుక ఒక సింహరాశిలో పుట్టి ఉంటే వీళ్ళకి మామూలు సక్సెస్ కాదు. బేసికల్గా నువ్వు పెద్ద పెద్ద సిఐడి ఆఫీసర్లు గానో, లేకపోతే డీజీపీలు గానో, ఒక మిలిటరీ పర్సన్స్ గానో, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ గానో, ఒక కాంట్రాక్టర్ గానో లైఫ్ లీడ్ చేయాలి. అసలు 100 కోట్లు మెయింటైన్ చేసే స్థాయి వీళ్ళకి. ఎందుకంటే 9వ నెంబర్లో పుట్టారు, సింహరాశిలో పుట్టారు, గోచార ప్రకారం అద్భుతంగా ఉంది, కానీ లేదు, ప్రాబ్లంలో ఉన్నారు అంటే దానికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని కొన్ని ప్రిడిక్షన్స్ మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు పూర్తిగా ఒక మంచి స్థాయిని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రిడిక్షన్స్లోనే నేమ్ న్యూమరాలజీ అంటే పేరు ఎలా ఉండాలి, పేరులో నంబర్ ఏంటి, పేరులో అర్థం ఏంటి, పేరులో అక్షర సరళ ఏంటి, పేరుని ఎలా సంతకం చేయాలి, ఎటువంటి వాస్తులో ఉండాలి, ఇవన్నీ తెలుసుకుంటే తప్పకుండా నేను బాండ్ మీదుగా ఉంటే రాసిస్తానండి. పక్కా మీరు 100% సక్సెస్ అవుతారు, కోటీశ్వరుడు అవుతారు వితిన్ 2 ఇయర్స్లో, నో డౌట్. యాక్చువల్గా 2-3 మంత్స్ నుంచి మీరు స్టార్టింగ్ చేంజ్ చేసి చూడొచ్చండి, పేరు కరెక్ట్గా సరి చేసుకుంటే చాలు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా మనం డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ యొక్క వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, 9వ నెంబర్లో పుట్టారు, పుట్టిన వ్యక్తి సింహరాశిలో పుట్టాడు అంటే అర్థం ఏంటంటే కనుక మన దగ్గరికి వెంకట నారాయణ, చూడండి వెంకట నారాయణ, 2 టైప్స్ ఆఫ్ కాలింగ్ నేమ్. వీళ్ళు ఉన్న వాళ్ళు దాదాపుగా 60-70 మంది మైనస్ అండి. వెంకట నారాయణ, సూర్యనారాయణ, లేకపోతే చంద్రశేఖర్, లేకపోతే సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యం, లేదా ఇలాంటి కొన్ని పేర్లు ఉన్నాయండి. 2 టైప్స్ ఆఫ్ కాలింగ్ నేమ్స్ అనమాట. సో ఇలా ఉన్న వ్యక్తులకి లైఫ్లో అంత ఈజీగా సక్సెస్ రాదు. వాళ్ళు కనుక 22 సంవత్సరాలు 6 నెలలు దాటింది అనుకోండి, డెస్టినీ నెంబర్ అంటే డేట్, నెల, సంవత్సరం వచ్చిన డెస్టినీ అంటారు. సో ఆ నెంబర్ ఉండే విధంగా నేను సెట్ చేసుకుంటే ఇంకా లైఫ్లో తిరిగి ఉండదండి, సక్సెస్ ఆటోమేటిక్గా ఉండి తీరుతుంది. వాళ్ళు ఆ నేమ్లో ఏ నెంబర్ ఉండాలి, ఏ నెంబర్ ఉండకూడదు నేను ఒక చెప్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. కావాలంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎల్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యు అన్నారు, వి అన్నారు, డబ్ల్యూ అన్నారు, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి. ఓవల్స్ తీసుకోండి, కాన్సనెంట్స్ తీసుకోండి, టోటల్లో ఏ నెంబర్ అయినా సరే 16, 12, 18, 21, 23 రాకూడదు. 1. రెండోది ఏంటంటే మీరు ఒక లో షూ గ్రిడ్ అంటారండి, 9 బాక్సులు వేసుకోండి, మీ ఎదురుగా పెట్టుకుంటే 9 నెంబర్స్ ఉంటాయి అనుకోండి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో మీకు ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు, దీన్ని తెలుసుకుంటే మీకు ఒక మీ యొక్క చార్ట్ గురించి మీరే ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ యొక్క ప్రయత్నం ఇప్పుడు నేను చేస్తాను. మీరు చూడండి, ఇక్కడ ఇలా 9 బాక్సెస్ గీసుకోండి, 9 బాక్సులు. ఇందులో ఫస్ట్ రో ఎదురుగా మనకు ఫస్ట్ రో వచ్చి 8, సెకండ్ వచ్చి 3, టాప్ వచ్చి 4, ఇక్కడ వచ్చి 9, ఇక్కడ వచ్చి 5, ఇక్కడ వచ్చి 1, అండ్ ఇక్కడ వచ్చి 7, 6, 2 అండి. ఇలాంటి నెంబర్లు వేసుకోండి, మీరు కౌంటర్ నోట్ చేసుకోవచ్చు. మీకు అనిపిస్తుందా? చూడండి, ఫస్ట్ కెమెరాకి దగ్గరగా పెడుతున్నాను, ఇలా తీసుకోండి. ఎందుకంటే వరుస క్రమంలో వేసుకోండి, ఆటోమేటిక్గా మీకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి నెంబర్స్ కనుక మీరు వేసుకుంటే మీకు కెమెరాలో కరెక్ట్గా కనిపిస్తుందో నాకు డౌట్ వస్తుంది. ఒక
వాళ్ళు తిప్పిస్తే ఏమన్నా క్లారిటీ వస్తుందా? ఎస్, ఈ నెంబర్ లెట్ చూసుకున్నా ఓకే కెమెరాలో, బట్ వరుస క్రమం ఇంపార్టెంట్ కాబట్టి మీరు నోట్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ రో అండి, ఫస్ట్ రో అంటే మీ ఎదురుగా తీసుకుంటే లెఫ్ట్ నుంచి 8, 3, 4, మధ్యలో 1, 5, 9, ఎండింగ్లో 6, 7, 2 అండి. ఇలాంటి రో వేసుకొని మీ డేటా బర్త్ అక్కడ ఫిల్ చేసుకోండి. అక్కడ ఫిల్ చేసుకున్నప్పుడు మీకు మధ్యలో రో కానీ అడ్డానికి కానీ నిలువుకి కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాట్ ఎవర్ ఒక రో లేకపోయినా మీరు లైఫ్లో చాలా కోల్పోతారని అర్థం. అంత ఈజీ కాదు మీకు సక్సెస్ అని అర్థం. సమస్యల వలయంలో చుట్టే అవకాశం ఉంటుంది. అనుకున్నాం అంత ఈజీగా ఉండదు. సక్సెస్ రేట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. లేట్గా సెటిల్ అవుతారనమాట. ఎందుకంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో 159 నెంబర్ పూర్తిగా ఉంటేనే వాడు పూర్తి సక్సెస్ ఉంటుంది. 15 నెంబర్ లేదంటే ఇంకా వాళ్ళకి ప్రాబ్లమే, నో డౌట్, మైనస్లోకి వెళ్ళిపోతారు. అలాంటిది సింహరాశిలో పుట్టిన వ్యక్తులకి అయినటువంటి ఈ యొక్క వెంకటనారాయణకి అసలు 5 లేదు. అదేవిధంగా ఒక 5 లేకపోతే ఇంకా లేదండి, మీకు టాలెంట్ అంతా వేస్ట్ అని అర్థం. ఒకటి ఎలాగో ఉంటుంది, 1900 నుంచి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అప్ టు 2000 లోపల ఉన్న వాళ్ళందరూ కూడా 1 ఉంటుంది, 9 ఉంటుంది, కానీ 5 ఉండదండి. 5 అంటే మేలో పుట్టి ఉండాలి, ఇంకా అంతే, లేదంటే 23వ తారీఖు పుట్టి ఉండాలి. రిమైనింగ్ వాళ్ళకి సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉంటుంది. అలా అతనేమో 7వ నెలలో పుట్టాడు, 1990లో పుట్టాడు, 16వ తారీఖు పుట్టాడు. ఇక్కడ 5వ నెంబర్ ఎక్కడుందండి? ఎక్కడా లేదు. ప్రాబ్లం. ఆర్థికంగా చేసే పనుల్లో మొత్తం టెన్షన్సే అతనికి. సార్ నేను చెయ్యని బిజినెస్ లేదు, చెయ్యని పని లేదు, ఉద్యోగాలు ఒక 6 నెలలు చేస్తే వదిలేస్తున్నా, మళ్ళీ ఇంకొక జాబ్ చేస్తే అక్కడ 3 నెలలు చేస్తే వదిలేస్తున్నా, ఇటు కాదు మనకు ఉద్యోగం సెట్ అవ్వదు, వ్యాపారం సెట్ అవుతుందని చెప్పి నాకున్న ప్రాపర్టీ ఒక 2 ప్లాట్లు దాన్ని అమ్మేశాను, మా నాన్నగారు ఇచ్చింది అది, దాన్ని తీసుకొచ్చి ఒక బిజినెస్ పెట్టాను, ఆ బిజినెస్ మొత్తం కలాప్స్ అయిపోయింది, వేరే వాళ్ళు తినేశారు, నమ్మి మోసపోతున్నాను, ఏంటి నా సిచ్యువేషన్? మోసపోరా, పేరులో రాంగ్ ఉంటే వెంకటనారాయణ అంటే 21 వస్తుంది టోటల్ కాంపౌండ్ నెంబర్లో, 21 అంటే రివర్స్ నెంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు, ఆత్మహత్య సదృశ్యం ఏర్పాటు చేసినటువంటి సంఖ్య అంటారు. మరి అలాంటి పేర్లు ఉంటే సక్సెస్ ఎలా అవుతుందండి? మీరు ఎంత మంచి రాశిలో ఉన్నా పెద్ద సక్సెస్ ఉండదండి. ఇలా మీ పేరుని సరిచేసుకుని చూడండి, అప్పుడు నేను చెప్తాను మీకు పక్క చేంజెస్ విత్ ఇన్ 2 ఇయర్స్లో మీరు కోటీసు కాకుండా క్వశ్చన్ చేయండి, అంత పక్క మీకు వర్కౌట్ అవుతుంది పేరుకున్న బలం అటువంటిది. వాట్ ఎవర్, నో డౌట్ ఇట్ ఆల్, ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉంటుంది పేరు కనుక సరి చేసుకుంటే. అలా సింహరాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు మ్యాక్సిమం అల్టిమేట్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది మీకు గోచారంలో. మీరు దయచేసి కాస్త న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ కూడా మీరు ఆలోచించి మీ పేరును కొద్దిపాటి మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఈ రాశులు వాళ్ళందరూ కూడా ఒక యోగదాయకమైన జీవితాన్ని పొందుతారు. మనకు పేరు అంటే పేరు కేవలం సరి చేసుకోవడం మాత్రమే కాదండి, ప్రొనాలజీ పేరులో అర్థం, ఎల్ఓ ఉండకూడదు, ఎల్యూతో ఎండ్ కాకూడదు, హెచ్ఐటి ఉండకూడదు, డబ్ల్యూఆర్ ఈఎన్డి, 7th ప్లేస్లో ఏ కానీ ఐ కానీ జే కానీ వై కానీ ఎన్ఓ, అదేవిధంగా అమ్మాయి పేరులో ఎంఎన్ మ్యాన్, టీహెచ్ తాతో ఎండ్ కావడం, ఐ లెటర్తో ఎండ్ కావడం, అమ్మాయిల పేరు 4 అక్షరాలు తెలుగులో రాయడం, అన్ని ప్రాబ్లమ్సే. ఇటువంటి వాళ్ళు నేమ్ సరి చేసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం మైనస్ అవుతుంది, అసలు వర్కౌట్ కాదు. మీకు మీకు టాలెంట్ బ్రహ్మాండంగా ఉండొచ్చు కానీ పేరు బలం లేకుండా ప్రైమ్ మినిస్టర్ కూడా సక్సెస్ కాలేడండి. నరేంద్ర మోడీ పేరులో 41 డివైన్ నెంబర్, భగవంతుని యొక్క ఆశీస్సులకు సంబంధించిన సంఖ్యాబలం, ఆయన డేట్ నెల సంవత్సరం కలిసి వచ్చిన నెంబర్ 5 అలా మ్యాచ్ అయింది, 44+1 5 అలా ఉండాలి పేరు. అటువంటి వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ చేరుకుంటారు. కనుక ఈ యొక్క రాశుల వాళ్ళందరూ కూడా న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటీఐ అండ్ ప్రొనాలజీ సిస్టమ్ అండ్ న్యూమరో వాస్తు, ఈ అంశాలు మీరు ప్రామాణికంగా తీసుకోగలిగితే, అంటే ఒక్కొక్కటి ఏవేవో ప్రిడిక్షన్స్ అవసరం లేదండి, ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క రెమెడీ చాలు, విత్ ఇన్ డేస్ మీరు మార్పులు తప్పకుండా చూడొచ్చు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా స్క్రోల్ నెంబర్ కాంటాక్ట్ చేసి అడ్వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను హైదరాబాద్ అండ్ తిరుపతిలో ఉంటానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.